బాలరాజు మీరు ఎంత కాలం ఇక్కడ కలిసి పని చేశారు? సుమారుగా ఓ 10 నెలలు కలిసి పని చేస్తుంటాం. ఈ స్నేహితుడు ఎందుకు ఇలా చేశాడు? మీతో ఎప్పుడైనా ఏమైనా చెప్పారా? లేదు సార్, 2-3 వారాలుగా లీవ్ లో ఉన్నాడు. ఏమని అడిగితే ఆరోగ్యం సరిగా లేదని చెప్పాడు. బాలరాజుని చూడడానికి ఎవరైనా ఇక్కడికి వచ్చేవారా? అతని బంధువులు గాని స్నేహితులు గాని? లేదు సార్, అలా ఎవరు వచ్చినట్టు నాకు తెలియదు. కానీ అప్పుడప్పుడు ఆయన చిన్న కూతురు ఫోన్ చేస్తూ ఉండేది. ఒకటో రెండో ఉత్తరాలు కూడా తను రాసింది. అందులో ఒక ఉత్తరాన్ని నేను కూడా చదివాను. ఏం రాసింది అందులో? అమ్మ మామయ్య బలవంతంగా నన్ను సినిమాల్లో నటింపజేయాలని చూస్తున్నారని, అందుకు నువ్వు ఒప్పుకోవద్దు నాన్న అని రాసిందండి. కేసు పెట్టినా సరే వాళ్ళని చంపైనా సరే అమ్మాయిని తీసుకొచ్చేస్తానని ఆ రోజు బాలరాజు చెప్పి వెళ్ళాడు సార్. ఇతరులకి తలనొప్పి కలిగించడం కాదు పోలీసుల పని. పోతే ఎవరికైనా ఏదైనా హాని జరిగితే అడగాల్సిన విషయాలు అడిగి తీరతాం, తెలుసుకోవాల్సిన విషయాలు తెలుసుకుంటాం. ఇక్కడిప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి? ఎందుకు బాలరాజ్ ఎందుకు ఇలా చేశాడు? ఆ ప్రశ్న అడగాల్సింది నన్నా? 19 సంవత్సరాలు బాలరాజ్ తో కాపురం చేసిన మిమ్మల్ని కాకుండా ఇంకెవరిని అడగమంటారు ఈ ప్రశ్న? హలో, అర్థం లేని ఆవేశంతో పిచ్చి పిచ్చిగా ప్రవర్తించే వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం మాకేక లేదు. అది తెలుసుకోవాల్సింది మీరు. అందుకే గవర్నమెంట్ వాళ్ళకి జీతాలు ఇచ్చేది. వచ్చారు పెద్ద ఏగేసుకుంటా ఎంక్వైరీకి. నేను మీ చిన్న కూతుర్ని కలవాలి, శశిని. తనకి లేదు, ఇప్పుడు తన్ని హాస్టల్లో ఉంచేస్తున్నాం. మరి శ్వేత? తన మెడ్రాసులో షూటింగ్ లో బిజీగా ఉంది, ఇప్పుడు చోట కుదరదు. నేను అడిగే ప్రశ్నకి జవాబు చెప్పాల్సిన బాధ్యత తెలివితేటలు మీకున్నాయి. అయినా మీరు నోరు తెరవకుండా ఉన్నారంటే అనవసరమైన విషయాల్లో తలపురిచి చెత్త వాగుడు వాగుతున్న ఈ లుచ్చ నాకు నేను ఇస్తున్న వార్నింగ్ ఇదే. ఇంకెప్పుడైనా సరే దేనికోసమైనా సరే నా ముందు నోరు విప్పావంటే దొంగ సార్ అమ్మి అమ్మాయిల్ని తార్చి పెంచుకున్న నీ కొవ్వుని నెయ్యి కరిగించినట్టు నేను కరిగిస్తాను. అర్థమైందా? ప్రస్తుతానికి ఎంక్వైరీని నేను ఇంతటితో ఆపేసి వెళ్తున్నాను. కానీ మనం మళ్ళీ కలవాలి. అలా కలిసినప్పుడు మిమ్మల్ని మాత్రమే కాదు, భూమి మీద మనిషిగా బతకడానికి అర్హత లేని ఇలాంటి విధవులందరినీ నిలదీసి అడుగుతాను. నేను అడగాల్సినవన్నీ ఇల్లు కాబట్టి ఊరుకున్నా లేదంటేనా?
చెప్పరా? జగదీష్, పెద్దాపురం జగదీష్, అతనే ఆ పిల్లని తీసుకొచ్చాడు సార్. తరతరాలుగా మీ కుటుంబం చేస్తున్న వ్యవసాయం గురించి, అందులో వచ్చే లాభాల గురించి కాదు నేను ఇప్పుడు అడిగేది. ఎక్కడో రబ్బర్ తోటలో ఉంటున్న నరేంద్ర వర్మ ఇంటికి ఏ సంబంధం లేని ఆశా చౌదరి ఎలా వెళ్ళింది? దయచేసి ఇంక కొట్టకండి సార్, అంత చెప్పేస్తాను. ఎవరూ లేక పేదరికంతో మగ్గిపోయే అందమైన అమ్మాయిల్ని మాలాంటి వాళ్ళు ప్రత్యేకమైన దృష్టితో చూస్తారు సార్. కస్టమర్స్ దగ్గర తనకి మంచి డిమాండ్ ఉంది, అందువల్లే తనకి ఎవరూ లేరని తెలుసుకుని ఆ అమ్మాయిని చూడటానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. కానీ ఆ రోజు తను నన్ను గెంటేసింది. అయినా నేను ఊహించిన విధంగా ఒకరోజు ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసింది, కలవమని చెప్పింది. మీరు చెప్పిందే కరెక్ట్. నిండా మునిగాక చలే ఉంటుంది. ఈ లోకంలో నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాను? ఆ రోజున నువ్వు నన్ను తిట్టి గెంటేసిన, అక్కడ గోడ మీద ఉన్న క్యాలెండర్లో నా మొబైల్ నంబర్ రాయడం ఇప్పుడు నీకు ఉపయోగపడింది కదా. అదే ఈ జగదీష్ అంటే. ఇక చూడు, ఇక నేనేం చేసినా నీ ఇష్ట ప్రకారమే చేస్తాను. వ్యాపారస్తులు కావాలంటే వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు కావాలంటే రాజకీయ నాయకులు, అంతేకాదు పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా అరేంజ్ చేస్తాను. వాళ్ళనైతే మనం బాగా డిమాండ్ చేయొచ్చు. తర్వాత ఎంతో మంది కోసం తనకి ఫోన్ చేశాను, విఐపీల కోసం కూడా. కానీ తన బయోడేటా గురించి విన్నప్పుడు నాకెంతో బాధ అనిపించి తనకి ఒంట్లో బాగోలేదని చెప్పి తప్పించుకునేవాణ్ణి. అలా ఉండగా అనుకోకుండా ఒకరోజు నరేంద్ర వర్మ గారి గురించి తనతో చెప్పాను సార్. ఆయన గురించి చెప్పగానే వెంటనే ఆయన దగ్గరికైతే వస్తానని చెప్పింది. నిజానికి నేను ఎంతగానో ఆశ్చర్యపోయాను. నేను వెంటనే తనని తీసుకుని నరేంద్ర గారి దగ్గరికి వెళ్ళాను. అరే నువ్వు ఇంకా వెళ్ళలేదా? అయ్యో లేదు సార్. ఎలా ఉంది ఫిగరు? ఇప్పుడేగా తను వచ్చింది, రేపు వస్తావుగా చెప్తానులే. సార్ సార్, ఆ అమ్మాయి సంతోషంగా ఉన్న మూడు చూసి నా గురించి చాలా గొప్పగా చెప్పి ఆ అమ్మాయికి నా మీద మంచి అభిప్రాయం కలిగేలా చేయండి సార్. అయితే నేను వెళ్ళి రేపు పొద్దున్న వచ్చాను. తొందర లేదు, రేపు 10-10:30 నిదానంగా వస్తే చాలు. అంటే తను మీకు బాగా నచ్చేసిందనమాట. చాలే పోరా. అన్నట్టు నరేంద్ర వర్మ ఆశా చౌదరి చనిపోయిన విషయం నీకు ఎప్పుడు తెలిసింది? ఈవేళ ఉదయం నరేంద్ర గారి బంగ్లా దగ్గరికి వెళ్ళగానే సార్. నేను అక్కడికి వెళ్ళినప్పుడు చాలా మంది పోలీసులు జనం ఉన్నారు సార్. విషయం తెలియగానే నేను భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాను సార్. నువ్వు చెప్పిన దాంట్లో ఏమాత్రం నిజం లేదని తెలిసిందనుకో, నీ అంత్యక్రియలు పోలీస్ స్టేషన్లో జరుగుతాయి. అర్థమైందా కబీర్? సార్, ఈ పాపిస్ట్ యాదవ్ దగ్గర స్టేట్మెంట్ రాయించి తీసుకుని లాకప్ లో పడి రేపు ఉదయం కోర్టులో హాజరుపరచాలి. ఓకే సార్. నరేంద్ర వర్మ ఆశాల పోస్ట్మార్టం రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే, వాళ్ళిద్దరి మరణాలు పొటాషియం సైనైడ్ వల్లే సంభవించాయని. డెడ్ బాడీలు పడున్న రూమ్ లో మేము వెతికినప్పుడు ఈ లిప్ గ్లాస్ మాకు దొరికింది. దీనిలో ఉన్నది పొటాషియం సైనైడ్ అని ల్యాబ్ టెస్ట్ లో క్లియర్ అయింది. కాన్వెంట్ లో ఏదో ఒక కారణం చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్లిన ఆశ అక్కడ నరేంద్ర వర్మ బంగ్లాకి వచ్చిపోయే వాళ్ల వివరాలు సేకరించిందని జగదీష్ వాంగ్మూలం వల్ల మాకు తెలిసింది. కానీ ఆ తర్వాత జరిగిన సంఘటనలకి సాక్ష్యాలు లేవు, అనుమానాలే ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఈ కేసు గురించి నీ అభిప్రాయం ఏమిటి? చెప్తాను సార్. జగదీష్ వెళ్ళిపోయాడు, వాడిని పంపించడానికి నేను పడ్డ పాటలున్నాయే. ఏ లిప్స్టిక్ అది? మామూలుగానే నీ పెదాలు మత్తెక్కిస్తాయి.